సమరం ముగియకముందే మరో సమరానికి సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వెలువడాల్సి ఉంది. నేతలు లెక్కలు వేసుకోవడం తేరుకోకముందే పురా సమరానికి అధికారులు జాబితా సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికల జాబితాతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు జాబితా ప్రకటించారు. చీరాలలో మొత్తం 33 వార్డులున్నాయి. 66,529 ఓటర్లు ఉన్నారు. వీరిలో 32,258 మంది పురుష ఓటర్లు, 34,289 మంది మహిళా ఓటర్లు, 4 ఇతరులు ఉన్నారు. 2009 డీలిమిటేషన్ తర్వాత జరుగుతున్న 2 స్థానిక ఎన్నికలు గత ఎన్నికల్లో చీరాల మున్సిపల్ చైర్మన్ జనరల్కు కేటాయించారు. దీంతో ఎం రమేష్ బాబు చైర్మన్ అయ్యారు. అప్పట్లో ఎన్నికలకు ముందు ఎస్టీ అవుతుందని కొందరు, ఎస్సీ అవుతుందని కొందరు భావించారు. ఈసారి రిజర్వేషన్ ఎవరికి అవుతుందనేది చర్చనీయాంశమయ్యింది. పురపాలక సంఘం ఆవిర్భవించినప్పటి నుండి జరిగిన ఎన్నికల్లో చైర్మన్ పదవి కాంగ్రెస్ చేతిలోనే ఉంది. ఎన్టీఆర్ ప్రభంజనములో కూడా చీరాల పురపాలక సంఘంపై కాంగ్రెస్ జెండా నీగిరింది. తులాబందుల వెంకటప్పయ్య చైర్మన్గా ఎన్నికైన సమయంలో మాత్రం పౌర సమితి పేరుతో ఎన్నికయ్యారు. పేరు పౌర సమితి ఉన్నప్పటికీ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్లే. తొలిసారి 2014 జరిగిన ఎన్నికల్లో 12 టీడీపీ కౌన్సిలర్లకు 6 ఆమంచి కృష్ణమోహన్ నాయకత్వంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులతో టీడీపీ అభ్యర్థిగా ఎం రమేష్ బాబు చైర్మన్ అయ్యారు. ఈసారి రిజర్వేషన్ ఎవరికి అవుతుందో, పురపాలక సంఘంపై ఏ జెండా ఎగురుతుందో, సాధారణ ఎన్నికల ఫలితాల ప్రభావం పురపాలన పైన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.